నా పేరు జయరామ్ కోమటి. నేను ప్రవాసాంధ్రుడిగా అమెరికాలో గత 4 దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వ్యక్తిని. ఈరోజు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఉద్దేశించి మాట్లాడాలని మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తిగా మనం మేమందరం గుర్తిస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో ఈ రోజున అమెరికాలో చూసినట్టయితే, నేను అమెరికా వెళ్ళిన కొత్తలో మేమున్న సిలికాన్ వ్యాలీలోనే 100 తెలుగు ఫ్యామిలీస్ ఉండేవి. ఈ రోజున 100,000 తెలుగు ఫ్యామిలీస్ ఒక సిలికాన్ వ్యాలీలోనే ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతో అందిన ప్రతిఫలమే అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తిని ప్రపంచ పటంలోనే మనం హైదరాబాద్ చూసినా కానీ ఒక విప్లవాత్మకమైన మార్పులు, ఒక విజన్ ఉన్న లీడరు, భారతదేశంలోనే తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం కూడా అమెరికాలో ఉన్నప్పటికీ, మేమందరం చాలా కంఫర్టబుల్గా ఉన్నా కూడా, ఆయన ఎప్పుడు మాతో మాట్లాడినా కూడా మీ అందరూ కంఫర్టబుల్గా ఉండవే కాదు, మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగి ప్రపంచంలోనే తెలుగువాడి సత్తా చాటాలి అనే చెప్పే వ్యక్తి ఆయన. ఈరోజు మనం చూసినట్టయితే ఆయన పరిపాలనలో జరిగిన విప్లవాత్మకమైన మార్పుల వల్లనే ఈరోజు తెలుగు జాతి అమెరికాలో జూయిష్ కమ్యూనిటీకి కూడా కంపీట్ చేసే విధంగా పర్ క్యాపిటా ఇన్కమ్లో చూస్తే, మొత్తం అమెరికాలో చూస్తే ఏ భారత జాతికి సంబంధించిన వాళ్ళందరికంటే కూడా తెలుగు వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ జగన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా లేనిపోయిన కేసులు పెట్టి మచ్చలేని చంద్రుడికి ఒక మచ్చనికి రాయాలి అనే ఉద్దేశంతో, బురద్జల్లాలి అనే ఉద్దేశంతో చేసిన కక్ష సాధింపు చర్యగానే మేమందరం అనుకుంటూ ఉన్నాం. అలానే మీరు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని విమర్శిస్తూ ఉన్నాం, గర్హిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి పతనానికి నాంది ఇవన్నీ కూడా అని మేమందరం భావిస్తున్నాం. ముఖ్యంగా ఇది జగన్ రెడ్డి గారి పిరికిపాటుతనానికి, ఇంకా 6 మంత్స్లో ఎలక్షన్లు ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడి అపోజిషన్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో పెట్టి జైల్లో పెట్టడం అనేది కూడా చాలా విచారకరం. ఇది తెలుగు జాతికే అవమానంగా మేమందరం అనుకుంటూ ఉంటాం. ఒక పిలుపుతోటి అమెరికాలో ప్రతి సిటీలో కూడా ఎప్పుడూ జరగని విధంగా వినూత్నమైన నిరసన ప్రదర్శనలు చేశారు అంటే ఆ మహానాయుడికి ఉన్న గౌరవం, ఆ నాయకుడి వల్ల ప్రతిఫలం పొందిన ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మనం కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, హైదరాబాద్లో ఉన్న ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఈ టెక్నాలజీ వల్ల బెనిఫిట్ పొంది ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకొని మంచిగా బతుకుతున్నారు అంటే ఆయన చేసిన కృషి ఎంతో ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. అలాంటి చర్యలను మానుకొని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది. చేయకపోతే మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఈ జగన్ రెడ్డికి ప్రజలే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారని మేము అందరం కూడా నమ్ముతున్నాం. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తగా మారి ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేమందరం కట్టుబడి ఉంటామని, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా అండదండగా ఉంటారు అని, ఈ తెలుగుదేశం పార్టీకే కాకుండా బాబు గారు చేసిన సేవలను గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే మీకేం తెలుసు, మీరు అమెరికాలో ఉన్నారనుకుంటారేమో,
మీరు ఓన్లీ పగలే న్యూస్ చదువుతూ ఉంటారు. మేము 24 అవర్స్ రాష్ట్రాన్ని గురించి, రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఈ గత 4.5 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే ఒక్క ఉద్యోగం వచ్చిన దాఖలాలు కనపడలేదు, ఒక కంపెనీ వచ్చిన దాఖలాలు కనపడలేదు. అభివృద్ధి కుంటుపడి ఈరోజు రాష్ట్రం చాలా హీన దశలో ఉందని చెప్పుకోవడానికి మనందరికి కూడా చాలా బాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఒక 1, 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో ఒక చేతగాని ప్రభుత్వం, ఒక చేతగాని నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు శ్రీలంకతో పోల్చుకునే విధంగా మనం ఉన్నాము అంటే దాని అంతటికే కారణం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం ఎన్ఆర్ఐస్ అందరం కూడా తప్పకుండా బాబు గారికి అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. అలానే కాకుండా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు కూడా ప్రతి ఎన్ఆర్ఐ కట్టుబడి ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు, మన పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దినం గడవటం కాదు, తనం గడవటం అనేది ముఖ్యం. ప్రతిరోజు ఏదో ముడుపులు చెల్లించి ఓటు బ్యాంక్ రాజకీయమే కాకుండా మన పిల్లలు, మన భవిష్యత్తును గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా 10,000 మైళ్ళ దూరంలో ఉండి వెరీ కంఫర్టబుల్ జీవితం గడుపుతూ ఉన్నా కూడా మన రాష్ట్రం, మన ప్రదేశం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాతృదేశం మీద ఉన్న అభిమానంతో మీ అందరినీ కోరుతూ ఉన్నాం. మీరు ఆలోచించుకోండి, ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, ఇటు జగన్ రెడ్డి కోసం కాదు, మన పిల్లలు, మన భవిష్యత్తు కోసం మనం తీసుకోవాల్సిన నిర్ణయాలను మీరందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు గారు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలి అని మేము ఎన్ఆర్ఐస్ అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా